సౌకర్యం బాగుంది తప్ప ఇడ ఎన్ని ఇల్లుంటే అంత ఇప్పుడు మీ ఇదంతా ఇప్పుడు ఈ కాలనీ అంతా మీరేనా మొత్తం 80 ఇల్లు 80 ఇల్లు సెపరేట్ మీకే అంత మాదే కులం ఆహా ఏంటిది రాజు స్కిత్రియా ప్రభాస్ స్త్రీలు వారియం ప్రభాస్ ప్రభాస్ సుట్టాలి మీరందరూ అయితే ప్రభాస్ ఓ మీరంతా క్షత్రియులు అందుకే ఏం కాలనీ రామరాజు ఏం కాలనీ రాజనగరం రాజనగరం పేరు కూడా అట్లే ఉంది ఆహా క్షత్రియులు ప్రభాస్ మీ సుట్టాలి అయితే ఆ ఎట్లుంది మరి అప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి అప్పట్లో అంటే మీకు 10 ఏళ్ల క్రితం చూసుకుంటే 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే జర ఎట్లుంది ఇప్పుడు మెరుగు తెలంగాణ వచ్చినాక ఎట్లుంది ఎట్లా భూమి ధర పెరిగింది మజ్జిగా ఎంత పోతుంది ఎకరం ఎంత లే కోటి రూపాయలు రోడ్డు బట్టి అయ్యా తక్కువ తక్కువ మామూలుగా ఏం లేదు మామూలుగా ఎంత ఉంది ఎకరం నాకు లే భూమి నాంపుకున్నా అయ్యో అప్పుడే అమ్మినా నేను 3 లక్షల కడిగాపిరా 3 లక్షల కడిగామినా ఎన్ని ఎకరాలు అమ్మినా 3 ఎకరాలు అమ్మినా 3 ఎకరాలు ఎల్లన 3 కోట్లు వచ్చు కదా ఆ 3 కోట్లు వచ్చు మరి మళ్ళా ఎట్లా ఉండేది ఇన్నాళ్ళు ఈ తెల మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో ఎట్లుండేది మంచిగానే ఉండేదా మంచిగానే ఉంది ఇప్పుడు అయితే ఎందుకంటే భూ ధరలు పెరిగింది కదా అది కానీ మంచిగా ఉంది కాదమ్మా ఇప్పుడు ధర పెట్టుకోబడి ఎక్కడ అమ్ముకుర్రి బిల్డింగ్ కట్టుకోబడి బిల్డింగ్లన్నీ ఎక్కడ అమ్ముకుంటారు బిల్డింగ్ కట్టుకుంటున్నారు అది గుడిసేనా పీకేసి ఊడిపోయి అయిపోయింది కలిపాయి అప్పుడు వచ్చి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని అప్పుడు లేవు కానీ ఇప్పుడు పెరిగినాయి ఉంటాయి ఒక్కొక్కరికి 5-6 ఎకరాల భూమి ఉందా 10 20 15 అందుకే నా బిల్డింగ్లు కనపడుతున్నాయి నీకు కూడా ఎలా అనిపిస్తుంది ఉంచుకుంటా బాగుండేది అనిపిస్తుంది వాడికి ఇప్పుడు 80 ఇప్పుడు పోయినసారి మీ 80 గడపలు ఉన్నాయి కదా ఈ 80 గడపల ఓట్లు చీల్నే అన్ని ఒకటే ఒక గుండు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కి కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఉన్నాయి పోయినసారి ఎవరు పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిండే ఓడిపోయి నేనే నా దేవుని అమ్మ డబ్బులు డబ్బులు వాళ్ళకి వేసినా డబ్బులు ఎవరు డబ్బులు వచ్చినాయా ఏమన్నా 3 పార్టీల వాళ్ళు ఇచ్చారా ఇచ్చారు మరి ఈసారి ఇంకెట్లుండబోతుంది అంటావు పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది రోడ్డు మీద మీ ఊరుంది పార్టీ వాళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు కనపడుతున్నారు కదా వస్తారు ఇట్లా ఏమనిపిస్తుంది తరికా చూస్తే మళ్ళీ ఎవరు అయ్యేటట్టు అనిపిస్తుంది ఎవరు వస్తారు మంచిగా ఎవరు వస్తే వాళ్ళకి వేద్దామని ఇక్కడనే అని కాదు అలా చూసుకున్నా కూడా ముఖ్యమంత్రి ఎవరు అయ్యేటట్టు కనపడుతుంది చెప్పలేము మరి మనం మన జనంలో వాతావరణం కదా అంటే ఆలోచించుకుంటారు కదా సాయంత్రం పూట కూర్చొని మా దాండ ఏం లేదా ఈ పార్టీ వాళ్ళు చెప్తారు ఆ పార్టీ వాళ్ళు చెప్తారు ఎన్ని ఉంటాయి సగం సగం ఓట్లు బీజేపీ ఉందా బీజేపీ రెండే రెండే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్ని గడపలు కాంగ్రెస్ ఉండొచ్చు ఎన్ని ఉంటాయి 40-40 ఉంటాయి 48-48 మా ఊరు సరిసగం ఉంది మీ ఊరు సరిసగం ఉందా అక్కడ రాజకీయాలు ఎప్పుడన్నా పట్టించుకుంటారా ఆంధ్రప్రదేశ్ అక్కడ మన సమయం లేదు అసలు లేదు మొత్తం మొత్తం అప్పుడు నేను తిన్నప్పుడు పోయినా వచ్చిన మొత్తం ఇట్నే కాబట్టి దాని గురించి ముచ్చట్లు బంధువులు ఉంటారు కదా లేరు ఉన్నారు పోతారు ఎప్పుడన్నా పోతూ ఎప్పుడు పోడుతూ ఉంది వచ్చిన అయితే పోతారు భద్రత ఎప్పటికొంది ఆహా ఎన్ని ఉన్నాయి కదా ఆ ఉన్నాయి భద్రత ఉంది ఓకే కాకపోతే మిగతా రాజకీయాలు అవి పట్టించుకోరు కానీ మొత్తం తెలంగాణ ఇంతకీ నువ్వు కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ ఎవరు నేను కమ్యూనిస్ట్ తెలుగుదేశం కమ్యూనిస్ట్ మారిపోయి తెలుగుదేశం ఉందా తెలుగుదేశం ఉందా ఇప్పుడు పోయిందిగా మరి అట్ట పోయినాక కూడా అట్లనే మా మాత్రం ముచ్చి అవసరం పడి ఆయన మళ్ళా రాయి వచ్చే మోతి వెళ్ళి అర్జీలు ఉండే ఉమ్మ మాధవరెడ్డి ఉండే వాళ్ళ కూడా దిగేది నేను ఎక్కువ కమ్యూనిస్టా దాని తర్వాత కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ ముందు కమ్యూనిస్ట్ తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు అదే ఇటీఆర్ పోదామా కాంగ్రెస్ పోదామా ఇంకా ఆలోచనలో ఉన్నావా ఆలోచన ఉండవు అటు వాళ్ళని ఇటు వాళ్ళని పోవాలి బీర్ అయిలే ఒక ఐదు ఉన్నాడు అవును అయిలే ఆయన వచ్చిపోతున్నాడు వీళ్ళు వచ్చిపోతున్నారు ఇవరికి అయిద్దు కాంగ్రెస్ అన్నా
మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అక్కడ మీద ఎవరు అవుతారు చెప్పలేంగ అంటే ఎవరు కావాలనుంది ఇప్పుడు మేనాట అయితే వాళ్ళు వస్తారు దాని ఏముంది ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు వస్తారు సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు అట్ట కాదు నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చెప్పలేము అమ్మా ఎవరు అవుతారు తెలియదు తెలియదు బీజేపీ చెప్పలేమ్మా పిలుచుండు చాలా కప్పిండు ఆహారం ఇచ్చిండు పొడలు తీను అవన్నీ ఉన్నాయి హైదరాబాద్ అసెంబ్లీలో తిరిగి వచ్చిన.